స్లో తండలో పాలేరు పిఆర్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి పర్యటనకు వెళ్లారు। ఆ గ్రామానికి రోడ్ల నిర్మాణం కోసం ఎన్నికల కోడ్కు ముందే నిధులు మంజూరయ్యాయని చెప్పారు। ఆ క్రమంలో ఇండిపెండెంట్ సర్పంచ్ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వల్లే అక్కడ సమస్యలు ఉన్నాయని తెలిపారు। ఇస్లావ తాండాకు 6 నెలల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు। తాను రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటారని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక నాయకుడిగా తనకు ప్రజలు బ్రహ్మరథం పడతారని కందాల ధీమా వ్యక్తం చేశారు। అంతకముందు తిరుమలయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో కందాల ఉపేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు। 10 సంవత్సరాలుగా ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అందజేస్తుందని చెప్పారు। ఇప్పటివరకు ఇచ్చిన సంక్షేమ పథకాలతో పాటు బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని తెలిపారు। పాలేరు నియోజకవర్గంలోని దళితులందరికీ దళిత బంధు అందజేస్తున్నామని స్థానికుడైన తనకు గుర్తించి కారు గుర్తుపై ఓటు వేయాలని ఉపేందర్ రెడ్డి అభ్యర్థించారు। మూడోసారి కారు గుర్తుపై ఓటు వేసి కేసర్ ను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కందాల ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు। గత 5 ఏళ్ళ నుంచి చూస్తున్నారు, నేను గెలిచిన రోజు నుంచి కూడా ఏ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా ఎవరు వచ్చినా అందరిని అసలు నేను ఒక రోజు కూడా ఎవరు పార్టీ ఏమిటి మీరు ఏంది అనేది కూడా అన్నాడు అడగను। వాళ్ళ సమస్య ఏంటిది వాళ్ళకి ఏం కావాలో చూసి చేస్తాం। మీరు ఇప్పుడు రేపు మీరు అందరూ చూస్తున్నారు, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఈ రోజు జరిగింది, నేను పొద్దున్న ప్రచారంలో భాగంగా ఇస్లామాబాద్ తండాకు వెళ్ళాను, తిరుమలాయపాలెం మండలం ఇస్లామాబాద్ తండాకు। ఇస్లామాబాద్ తండాకు వెళ్తే అక్కడ సరే అక్కడ యాక్చువల్ గా ఏమైందంటే ప్రాబ్లమ్, అక్కడ వాళ్ళు ఇనాన్ సర్పంచ్ చేశారు, ఆ సర్పంచ్ 4 గంటల నుంచి అక్కడ ఉంటలేడు, సరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా పట్టించుకుంటూ లేరు, సరే అది కొంచెం మామూలుగా కూడా కొంచెం డిస్టర్బ్డ్ తండా అది, సరే వాళ్ళు అందరూ లేదు లేదు మీరు మాకు ఇది చేయాలి అది చేయాలని మాకు మాకు చెప్పాలని అన్నారు। నార్మల్ గా ఏ రాజకీయ నాయకుడు ఏం చేస్తారంటే ఎవరిని పంపించి లేకుంటే పోలీసులు పంపించి అక్కడికి మాట్లాడి వాళ్ళు పంపించేసినాక మళ్ళీ పోదా ఉంటారు। నేను లేదు లేదు మనం పోవాల్సిందే అని చెప్పి నేను పోయి పోయి సమస్య అడిగితే తప్పు కాదు, తప్పేముంటుంది అంటే మన జనం మన అడుగుంటే ఎవరిని అడుగుతారు? నేను పర్సనల్ గా వెళ్ళి వాళ్ళ ఊళ్ళో రోడ్లన్నీ చూసి ఖచ్చితంగా 5-6 యాక్చువల్ గా ఆయన కూడా శాంక్షన్ అయి కూడా ఉన్నాయి, అలా సర్పంచ్ పట్టించుకోకూడదు పనులు కావట్లేదు, ఖచ్చితంగా ఒక 6 మంత్స్ లోపల అన్ని రోడ్లు కంప్లీట్ చేస్తామని చెప్పి వాళ్ళందరితో జై కొట్టించి వచ్చినాం। ఇందాల ఉపేందర్ రెడ్డి గారిని ఆశీర్వదించి బీఫామ్ ఇచ్చి ప్రజల దగ్గరికి పంపించారు। ఇప్పటికే ఆయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి బహుశా నేను కూడా రాజకీయాలు 5 సంవత్సరాల నుంచి చూస్తే గానీ ఏ ఎమ్మెల్యే కూడా ఈ విధంగా పాలేరులో ప్రజలను అట్టు పెట్టుకొని ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంతవరకు లేరు, మొదట్లో నేను కూడా అనుకున్నాను, కానీ నిజంగా ఆయన పుట్టిన గడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ ఇక్కడే పుట్టి ఇక్కడే ఉండి ఆయన తుది శ్వాస వరకు కూడా ఇక్కడ పాలేరు బిడ్డలకి సేవ చేయాలన్న భావన ఉండటం వల్లనే ఆయన ఇన్ని రోజుల పాటు ఎటు కదలకుండా 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా ప్రజలకి అన్ని విధాలు కూడా అందుబాటులో ఉండి ప్రజలకి సేవ చేసే భాగ్యం పాలేరు ప్రజలు ఇచ్చారు। మళ్ళొక్కసారి పాలేరు ప్రజలు కోరుకునేది ఒకటే, ఏదైతే మీరు గత 5 సంవత్సరాలు చూశారు అదే విధంగా రాబోయే టైంలో ఇంకా మీకు